हाय हेलो वेलकम बैक टू एके श्रावणी व्लॉग्स वीडियो जेजी तो तातल तो एला एंजॉय चेस्तुन्नाडो चूपिस्तानु अंड कुकिंग वीडियो कूडा ऐड चेसानु इंदुलो अम्मा स्टाइल मटन कर्री चिकेन बिर्यानी एला तयार चेसारो चूपिस्तानु मीकु मुंदुगा మా ఇంట్లో ఉన్న అరిటాకులు కట్ చేసాము బిర్యానీ అనేటప్పటికి అరిటాకులు తింటే చాలా బాగుంటుంది భోజనం అనేటప్పుడు సో ముందుగా ఆయిల్ వేసుకోవాలి ముందుగా మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు కొబ్బరి పొడి చేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకోవాలి मटन ने मुंदुगा क्लीन चेसुकोनी इदी 2 केजीस उंटुंदी मटन उप्पु कारं अल्लं वेल्लुल्लि पेस्ट पसुपु मुंदुगा आनियन्स कट चेसुकोनी अंदुलो 3 उल्लिपायलु कट चेसारु पेद्दवि आनियन पच्चिमिर्चि टमाटो कूडा याड चेसेसारु चाला टेस्टीगा उंदंडि इदि ఆయిల్ ఒక కప్పు వేశారు తర్వాత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోస్ వేశారు ఇక్కడ టమాటోస్ అయితే చాలా బాగున్నాయి కలర్ అది ఇంత రెడ్డిష్ గా ఉన్నాయి చూడండి వైట్ రెడ్ గ్రీన్ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలి తర్వాత మటన్ క్లీన్ చేసుకున్న మటన్ వేసుకొని కుక్కర్ లో కాదండి విడిగా ఉంటతే మాత్రం చాలా టేస్ట్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మటన్ అనేది వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత salt కల్లుపు వాడుతున్నారు ఇక్కడ కారం కొంచెం కారం ఎక్కువగానే తింటారు నాన్ వెజ్ అనేటప్పటికి కారం ఉప్పు అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది లేదంటే స్మెల్ వస్తుంది మనకి తర్వాత మటన్ కర్రీ అనేది ప్రిపేర్ అవుతూ ఉంది పక్కనే చికెన్ బిర్యానీకి ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను ముందుగా చికెన్ క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి బిర్యానీ అయితే చాలా సింపుల్ అండి ఇది బ్యాచలర్స్ కని చాలా ఈజీగా ఉంటుంది ఇలా కలిపి పెట్టేసుకుంటే మనకి చాలా తొందరగా అవుతుంది తర్వాత ఇంకో pan లో ఆయిల్ కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక pan లో జస్ట్ చికెన్ ని ఆయిల్ లేకుండా అట్లా కుక్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఒక గిన్నెలో అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి షాజీరా చక్క లవంగాలు అనాసపువ్వు మరాఠీ మొగ్గ అవన్నీ వేసుకోవాలి మసాలాలు తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి సన్నగా తరిగిన ఆనియన్స్ బిర్యానీలోకి ఇలా అయితేనే బాగుంటుంది సేమ్ మటన్ కి ఎలా అయితే వేసామో పచ్చిమిర్చి టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మటన్ కర్రీ చికెన్ కొంచెం లైట్ గా కుక్ చేస్తూ ఉన్నారు ఇంకో దాంట్లో బిర్యానీకి రెడీ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పుదీనా యాడ్ చేసుకుంటున్నారు 2 స్పూన్ల వేసుకున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర పుదీనా లేకపోతే మాత్రం బిర్యానీలకు అసలు ఆ టేస్టే రాదు
తర్వాత కొబ్బరి పేస్ట్ ఇది బిర్యానీలోకి అంటే చికెన్ బిర్యానీలోకి చికెన్ ఇలా లైట్ గా కుక్ అవుతున్న దాన్ని కొబ్బరి ఫ్రై అయిన తర్వాత అందులో వేసేసుకోవాలి తర్వాత బియ్యాన్ని నానబెట్టుకొని చికెన్ ఉడుకుతూ ఉండగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కప్పుకి కప్పున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి కప్పు రైస్ అయితే కప్పున్నర వాటర్ అనేది యాడ్ చేయాలి తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ మరుగుతూ ఉండగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని కుక్ చేసుకోవడమే అంతే తర్వాత ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలి అంతే ఎంతో ఈజీ అండ్ సింపుల్ చికెన్ బిర్యానీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి చాలా సింపుల్ అండి ఇది ఒక 20 నిమిషస్ అలా వాటర్ అనేది మరిగిన రైస్ వేసుకున్నాం కదా కుక్ అయితే సరిపోతుంది ఓకే అండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీ యూ నెక్స్ట్ వీడియో బై బై